తిరిగి స్వాగతం ఎడ్లపాటి గారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళుతామని కానీ బీజేపీతో పొత్తు ఉండదని కానీ ఆ రెండు పార్టీలు వైసీపీ కానీ జనసేన కానీ ఎందుకు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి? ఈశ్వర్ గారు, ఫస్ట్ పాయింట్ వీటికి సమాధానం చెప్పాల్సింది ఆ పార్టీలు. అయితే వాళ్ళు అక్కడ లేరు కాబట్టి ఎంతో కొంత నేను చెప్పేది దాన్ని కూడా మీరు మమ్మల్ని వెళ్ళి మమ్మల్ని ముగ్గురిని ఒక ఘాటును కట్టేయొద్దు. మీరు ఈ సమాధానం చెప్తారని అందరూ ఊహించారు. నాకు తెలిసినంత వరకు ఇది మిమ్మల్ని అడగడం ద్వారా అరే మాకేం సంబంధం అని మీరు అనొచ్చు. బీజేపీతో వైసీపీకి ఉన్న సంబంధాలు, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సంబంధాల గురించి కొద్దిసేపటి క్రితం మాట్లాడాం. నాకు పూర్తిగా వినండి వినండి వినండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలుస్తుందా? ఎట్టి పరిస్థితిలో? కలవదు. ఖచ్చితంగా మీకు తెలుసు కదా విషయం. టీడీపీ కలుస్తుందా? కలవదు. కమ్యూనిస్టులు కలుస్తారా? కలవరు. మీకు తెలుసు కదా విషయం. ఇక మిగిలింది రెండే పార్టీలు కదా. ఈ రెండు పార్టీలు ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? వాళ్ళు చెప్తున్నారు కదండి, ఇప్పుడు మీకు అర్థం కాకపోతే ఏం చేయాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా ఆయన స్పెషల్ హోదా, ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మాతో కలిసి ప్యాకేజ్ ఒప్పుకున్నారో ఆయన దాన్ని వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అదేవిధంగా దాన్ని పాచిపోయిన లడ్డులతో పోల్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి అవన్నీ మంచి ట్యూన్స్గా వినపడినాయి ఆయన బీజేపీని విమర్శిస్తుంటే. కానీ ఇవాళ తెగిపోయింది కాబట్టి మాకు రంక అంట కడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అయితే మాకు వాళ్ళకి ఒక భావసారూప్యత ఉంది, బీజేపీకి, జనసేనకి, వైసీపీకి, కమ్యూనిస్టులకి. ఆ భావసారూప్యత ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అసమర్థ పాలన మీద, లేకపోతే ఈ ఇసుక దందాల మీద, ఎమ్మెల్యేల దాష్టీకాల మీద, లేకపోతే ఈ వృధా ఖర్చుల మీద, లేకపోతే విపరీతంగా 60 ఏళ్లలో 90,000 కోట్లు అప్పు చేస్తే 44 సంవత్సరాల్లో 120,000 కోట్లు అప్పు చేసిన దాని మీద మేమందరం ఒకే మాట మాట్లాడుతున్నాం. అది మీకు గానా భావసారూప్యత? భావసారూప్యత కంటే కూడా సిద్ధాంతాల్లో ఏ వైరుధ్యాలు లేకుండా కలిసిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భావసారూప్యత ఇది సిద్ధాంతాల, నేను ముందే చెప్పా, ఒక భావసారూప్యత ఉంది. అదేంటి? రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకించడం అనే దాని మీద. అయితే ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే ఈ 4 ఏళ్లలో 13,000 కోట్లు వచ్చాయి అనుకుందాం. అదే 120,000 కోట్లు 4 ఏళ్లలో అప్పు చేశారు అంటే 10 టైమ్స్. సహజంగానే వైసీపీను, జనసేన, చంద్రబాబు నాయుడు గారిని 10 టైమ్స్ విమర్శిస్తారు, మమ్మల్ని ఒక టైం కనపట్టారు. మీకు వారికి భావసారూప్యత ఉన్నది అని ఒప్పుకున్న దానికి చాలా సంతోషం. ఎందుకంటే కనీసం వాళ్ళు చెప్పబోయినా మీరు ఓపెన్ చేశారు. ఎస్, భావసారూప్యత ఉంది. అవినీతి గురించి వినండి 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 వినండి. అవినీతి గురించి మాట్లాడుతున్నారు. 13 సిబిఐ కేసులు వినండి వినండి. మీరు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడు, మీరు మాట్లాడము, నేను మాట్లాడలా. 13 సిబిఐ కేసులు, అవినీతి కేసులు ఎదుర్కొంటున్న, ఈడీ అటాచ్మెంట్లు ఎదుర్కొన్న వ్యక్తి బాగా నీతిమంతుడుగా కనపడుతున్నాడు. ఎవరైతే అవినీతి పడు ఇతని దగ్గర కూడా రానియము అన్న గాలి జనార్దన్ రెడ్డిని అక్కును చేర్చుకున్న దానికి బాగా నీతిమంతుడులా కనబడుతున్నాడు. మీకు మీ భావసారూప్యత స్పష్టంగా కనబడుతుంది కర్ణాటకలో వెళ్ళిన తర్వాత. ఒకటి, రెండోది, మీ యొక్క భావదారిద్ర్యం ఎక్కడుందంటే మొన్నటిదాకా తప్పులు, అప్పుల మీద తప్పులు, ఏదైతే వైఎస్ఆర్సిపి రాష్ట్ర అప్పుల మీద తప్పులు ప్రచారం చేసిందో అదే మాట, అదే మీ నోట నేను ఇప్పుడు విన్నాను. రాష్ట్రాన్ని ఎప్పుడైతే ఇక్కడ 2014లో జూన్ నాటికి ఉన్నటువంటి అప్పు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు 1,89,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వానికి అప్పు 17,000 కోట్లు, మొత్తం కలిపితే 2,06,000 కోట్లు, 58.42% 120,000 కోట్లు పైచీలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. మీ యొక్క అసమర్థత వల్ల, కేంద్రంలో ఉన్న మీ అసమర్థత వల్ల 33,000 కోట్లు ఉమ్మడి అప్పు ఆంధ్రప్రదేశ్ తెలంగాణది. ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద కనబడితే 153,000 కోట్లతో అప్పుతో ప్రస్థానం ప్రారంభమైంది. మీరు 90,000 కోట్లతో ప్రారంభమైంది చెప్పడంలోనే మీ భావదారిద్ర్యం కనపడింది. వైసీపీ ఏ ప్రచారం చేసిందో ఆ ప్రచారం ఇవాళ మీరు మొదలుపెట్టారు. ఇది వాస్తవము. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని నేను చెప్పాను. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మీ మంత్రులు మీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మీ ఎమ్మెల్యే సమక్షంలో మాట్లాడితే కిమ్మనకుండా ఇక్కడికి వచ్చి వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఇప్పుడు చదువుతున్నారే మీరు. అది భావదారిద్ర్యం. అది భావసారూప్యం ఏదైనా ఉందంటే అవినీతి కొంతపాటం, అవినీతి పన్ను అప్పులు తెచ్చుకోవటం, గాలి జనార్దన్తో కలిసి రావడం. భావసారూప్యత గురించి క్లియర్ గా విన్నారు కదా ఈశ్వర్ గారు. ఎస్ చెప్పండి.
ఈశ్వర్ గారు వాళ్ళ నేను చెప్పొచ్చేది వాళ్ళకి గాలి జనార్దన్ రెండు మేము చేర్చుకోవాలా నెంబర్ వన్. నెంబర్ టూ గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బేస్ లైన్ ఏదైతే భ్రష్టాచారికి దూరంగా ఉండాలి అన్నటువంటి మోడీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో భావ సారూపత ఉంది అన్నప్పుడు అదే ఆయన అదే గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడుతున్న ఆడియో టేప్ కూడా బయటపడ్డాయి. ఏది వాళ్ళ వాళ్ళకి 9 టికెట్లు ఇచ్చారా లేదా? మురళీధరరావుతో సహా జనార్దన్ రెడ్డికి మాకు సంబంధం లేదంటున్నారు. ఒకటండి గాలి జనార్దన్ రెడ్డి గారితో సంబంధం లేదు. గాలి సోమశేఖర్ రెడ్డి ఎవరు? గాలి సోమశేఖర్ రెడ్డి ఎవరు? శ్రీరాములు ఎవరు? శ్రీరాములు ఎవరు? ఇప్పుడు మీరు అనే మాట అమిత్ షాకి మోడీకి సంబంధం లేదనేటటువంటి మాట చెబుతున్నారు. అటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్న దాంతో సంబంధం మీరు మాట్లాడే మాట. గాలి సోమశేఖర్ రెడ్డి ఎవరు? శ్రీరాములు ఎవరు? వీళ్ళందరూ ఎవరు? మీరు వీళ్ళందరి గురించి ఏమన్నారు? యడియూరప్ప ఎవరు? యడియూరప్ప గురించి మీరేమన్నారు? 2014 ఎన్నికల ముందు మీరేం మాట్లాడారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీరు అవినీతి గురించి మాట్లాడారు. జనసేనతో వైసీపీతో బీజేపీకి ఉన్నటువంటి భావ సారూప్యత గురించి మాట్లాడదాం. రైట్, చెప్పండి ఎడ్లపాటి గారు. ఓకే, భావ సారూప్యత నేను మళ్ళీ చెబుతున్నా. ఇవాళ ఇప్పుడు ఆయన మన దినకర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, నా దగ్గర కూడా బడ్జెట్లు కుర్రాడు కాబట్టి ఎక్కువ అరవు అరుపుగా పక్కన పెడతాం, ఛాలెంజ్ గా తీసుకుంటారా? తీసుకుంటాం. 189,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు, 17,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 33,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు, ఛాలెంజ్ ఒప్పుకుంటారా? దమ్ముందా? ఇప్పుడు 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 ఓపెన్ చేసి చూపిస్తా నేను, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఏమండి, నోటి నాలుగు మీద ఉంటాయి లెక్కలు. డిసెంబర్ 2013 నాటికే 180,000 కోట్లు, ఆ 3 నెలలు అడిచినగా ఏడైంది 9,000 కోట్లు, 189,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు. ఈ నాలుగు మీద ఉంటాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి రాష్ట్ర విభజనకి ముందు ఇచ్చిన లెక్క, 7 ఆడిటర్లు ఎక్స్పర్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అసోసియేషన్ కింద ఇచ్చినటువంటి లెక్క అది. ఒక జెంటిల్మెన్ గా ఉండే స్టేట్మెంట్స్ లాగా వ్యవహరించేటటువంటి ఒక రఘునాథ్ బాబు గారి దగ్గర నుంచి మటుకి ఇటువంటి తప్పుడు లెక్కలు, వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు, సాక్షి పేపర్ లో వచ్చే లెక్కలు చదువుతారని మటుకి నేను ఎప్పుడు ఊహించలేదు. రైట్, బీజేపీని వ్యతిరేకిస్తారా లేదా కలిసిపోతామని బహిరంగంగా చెబుతారా? జగన్ కి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్. తులసిరెడ్డి గారు, ఇక్కడ కలిసిపోతారా వ్యతిరేకిస్తారా అనే దానికంటే అసలు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతాము అని చెప్పి పార్టీలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? ఇంతకుముందు మీరు అన్నారు బీజేపీకి వైసీపీకి లోపాయికారి ఒప్పందం గురించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రీ పోల్ అలయన్స్ కూడా ఉండదని చెప్తున్నారు. ఎందుకు కలిసి వెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లేదు? ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అది ముందుగానే గొర్రెతోక బెత్తడు. మనం మొత్తం జనసంఖ్య పీరియడ్ నుండి తీసుకుంటే ఇంతవరకు మ్యాక్సిమం ఎమ్మెల్యే సీట్లు 12, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వచ్చేసి 3.6, ఎంపీ ఎలక్షన్లో కొంత 1998లో కొంత 18% వచ్చింది, కొన్ని 7 ఎంపీ సీట్లు వచ్చాయి. కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి మ్యాక్సిమం వచ్చేసి 12 సీట్లు, ఓటింగ్ వచ్చేసి 3.6%. కాబట్టి అది గొర్రె తోక బెత్తడే. ఆ బెత్తడు తోక వచ్చేసి ఈ లోపల ఈ ప్రత్యేక హోదా విషయం కానీ మిగతా ఈ మోసంతో ఆ బెత్తడు తోక ఊడిపోయింది. కాబట్టి బీజేపీ అనేది ఒక ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ కాకుండా అనేదే కాకుండా ఒక విలన్గా తయారైపోయింది ఇప్పుడు వచ్చేసి. కాబట్టి బీజేపీ ఎవరితో పొత్తు, బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ఓవరాల్గా వచ్చేసి బీజేపీ మీద యాంటీ ఇళ్ళ మీద పడమే కాకుండా మైనారిటీ ఓట్లు టోటల్గా దూరం అవుతాయి. ఒకటి మైనారిటీ ఓటు, రెండు ఒకటి రెండవది జనరల్గా పబ్లిక్లో వచ్చేసి మతాలకు కులాలకు ఉపకులాలకు ప్రాంతాలకు అతీతంగా
5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం దృష్టిలో బీజేపీ అంటే పాత సినిమాల్లో ఈ కాంతారావు ఎన్టీ రామారావు హీరోస్ అంటే ఆ పక్క రాజనాల విలన్, ఆ విలన్ వచ్చేసి చూసేవాడే పోయి పొడి చేస్తామా అనే టైప్లో ఉంటారు. ఆ విధంగా వచ్చేసి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ రెండు పార్టీల పరిస్థితి ఏమంటే బీజేపీకేమో రాజకీయ ప్రయోజనాలు కావాలా, జగన్ పార్టీకేమో రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు రెండు కావాలా. ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలు లేవు. ఓకే, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలు లేదు, జగన్కు లేదు, కానీ బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళకు ప్రధానమైన ప్రత్యర్థి, ఇక్కడ టీడీపీ బయటికి వచ్చింది కాబట్టి ఏమన్నా వైకాపాతో కలుసుకుంటే 4 ఓట్లు 4 సీట్లు వస్తాయేమో అని రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ తాపత్రయం. జగన్కు సంబంధించి రెండు, ఒకటి వ్యక్తిగతము, రెండు రాజకీయం. రాజకీయంగా పొత్తు పెట్టుకుంటే అది ఈవెన్ ప్రీ పోల్ అన్నా పోస్ట్ పోల్ అన్నా గానీ ఫినిష్ అవుతాం. ఈవెన్ పోస్ట్ పోల్ అనేదాన్ని కూడా ధైర్యం లేదు బహిరంగంగా, కానీ వాళ్ళతో వచ్చేసి మాత్రం రహస్యంగా ఈ మాకు వచ్చే సీట్లు మీకే కదా అనే పోస్ట్ పోల్ తర్వాత ప్రీ పోల్ అంటే తెలిసిపోతుంది. రైట్, ఎడ్లపాటి గారు, ఎడ్లపాటి గారు ఏం చెప్తారు? ఇప్పుడు మేము స్పష్టంగా చెబుతున్నాం మాకు వైసీపీతో సంబంధం లేదు, జనసేనతో సంబంధం లేదు, మేము చెబుతూ వదిలేద్దాం. 4 ఏళ్ళ నుంచి వాళ్ళు అదే మాట చెబుతున్నారు. మధ్యలో వాళ్ళు మీకు అసలు అనుమానాలు ఎందుకు వచ్చినాయో చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వెనక వచ్చారు కాబట్టి, అంటే 2 నెలల క్రితమే మాకు యాంటీగా అయ్యారు కాబట్టి లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాను అన్నట్టు ఆయన ఏదో ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారు. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నా ఏంటంటే, సొంతంగా ఆయన నాలో 30% కాంగ్రెస్ రక్తం ఉందని ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్లో ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి మీద కాంగ్రెస్లో పోటీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు అసలు కాంగ్రెస్తో నాకు సంబంధమే లేదు అని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే పవన్ ని ఈ ప్రశ్న వేస్తే సముచితంగా ఉంటుంది. మీరు చెప్పిన దానికి నేను ఒక మాట మాట్లాడాలి. ఏంటంటే ఇన్ని తెలిసిన ఈ చంద్రబాబు నాయుడుతోనే ఎగబడి ఎగేసుకొని బీజేపీ 2 సార్లు నడిచింది, ఇప్పుడు మాట్లాడుతుంది. మేమైతే వాళ్ళతో నడిచిన దానికి మేము తప్పుగా మాట్లాడట్లా, మీరు చేసిన విధానాలకి తప్పుగా మాట్లాడుతున్నాం. ఆ విధంగా మేము చేసినటువంటి దాన్ని ఏదైతే ఉందో ఆ తప్పును అంగీకరించేటటువంటి మీ యొక్క విధానం ఒక్క మాట నేను చెప్పొచ్చా? ఒక్క మాట, ఇవాళ ఎంత కుట్ర నడుస్తుందంటే ఈ రాష్ట్రంలో వారే ఒప్పుకున్నారు జనసేన గురించి, వైసీపీ గురించి భావ సారూపితులు, అలాగే వీళ్ళు తీసుకున్న నిర్ణయము వ్యతిరేక నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించారని ఆనందంగా చెప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ రఘునాథ్ బాబు గారు ఉన్నారు. ఇవాళ ఎంత కుట్ర నడుస్తుందంటే జనరల్ గా ప్రీ పోల్ అలయన్స్ పోస్ట్ పోల్ అలయన్స్ ఉంటుంది, కానీ ఇవాళ ఎలా ఉందంటే 1 ఇయర్ బిఫోరే పోల్స్కి 1 ఇయర్ బిఫోరే పోస్ట్ పోల్ అలయన్స్ అంట. ఇది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా అవకాశం లేని. సమయం మించిపోతుంది. తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, గొర్రె తవ్వకంత మాత్రమే బీజేపీ అని. అలాంటి బీజేపీ టీడీపీ ఓడిపోతుందని ఏ ధైర్యంతో చెబుతుంది? వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే ప్రసక్తి లేదు, అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని చెబుతుంది దినకర్ గారు. ఇక్కడ ఒకటి సార్, ఎప్పుడైతే ఈ కుట్ర రాజకీయాలకి తెరలేపారో ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఎక్కువైపోయినాయి కాబట్టి దాదాపు 282 స్థానాల్లో అప్రత్యర్థంగా మెజార్టీ వచ్చిన లోక్సభలో గడిచిన 8 నెలల్లో జరిగిన 10 స్థానాల్లో తుడిచిపెట్టుకుపోయారు. అది కూడా ఏంటి, కోరెస్ట్ ఆఫ్ ద కోర్ బీజేపీ సీట్లలో. అంటే ఈ ఒక ఆంధ్రప్రదేశ్ గురించే కాదు, ఇక్కడ విభజన హామీలకి సంబంధించింది ప్లస్ ఇన్ అడిషన్ టు దేశం మొత్తం ఉన్నటువంటి రైతులకి సంబంధించి డబుల్ ఇన్కమ్ చేస్తామని తిలోదకాలు ఇచ్చింది, డిమాంటేషన్ ఎఫెక్ట్, జిఎస్టీ ఇంప్రాపర్ ఇంప్లిమెంటేషన్, ఆయిల్ ప్రైసెస్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ప్రజలకి ఇవ్వబోటం, హార్డ్ ఎర్న్ మనీ ఏదైతే ఉందో ఎఫ్ఆర్డిఐ బిల్లు పెట్టి దాని ఇష్టం వచ్చినట్టు దోచుకునే విధానము, అలాగే ఎంప్లాయీస్ కి సంబంధించి మీకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి వారికి ఉన్నటువంటి డబ్బు మీద హక్కు లేకుండా చేసే రకంగా ఇలాగ 130 కోట్ల మందిలో ఏ ఒక్కరిని వదలకుండా తాటి తీసే విధంగా వ్యవహరించారండి వీళ్ళు. ఇక్కడ ఇన్ అడిషన్ టు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో విభజన హామీలకు సంబంధించినటువంటి వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి హామీలకి పొంగనామాలు పెట్టడం ఇది అదనం. రైట్, థ్యాంక్ యూ అండి లంకా దినకర్ గారు చర్చలో పాల్గొనేందుకు, తులసిరెడ్డి గారు, ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు. ఇది అటు ఇటు మీరిటు స్పెషల్ డిబేట్, చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.